నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు కొత్తగా బాబా అవతారం ఎత్తారన్న విజయసాయి రెడ్డి తనకు చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నట్లే అంటున్నారని ఎద్దేవా. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని సెటర్ వేసిన మంత్రి కేటీఆర్ రాబోయే రోజుల్లో అసలు సినిమా చూసేది బీఆర్ఎస్ ఏనన్న ఈటిల. నల్గొండలో కంచర్ల కన్వెన్షన్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేసిన అల్లు అర్జున్ గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు బ్యానర్లతో కలకలాడిన నల్గొండ. బీజేపీ కోసం ప్రతి సంస్థలో ఆర్ఎస్ఎస్ తన వ్యక్తులను నియమిస్తోందన్న రాహుల్ కేంద్ర మంత్రులు ఎవరూ వారి సేకరణలు నిర్వహించడం లేదని ఆరోపణ. 50 కోట్లు దాటిన జన్ధన్ ఖాతాలు 56% మహిళవేనన్న కేంద్రం. రూపే డెబిట్ కార్డుతో 2 లక్షల ప్రమాద బీమా కల్పించిన ఆర్బీఐ. బయటపడిన ట్విట్టర్ చీఫ్ ఎలన్ మస్క్ చిలిపితనం. తాజాగా ఎలన్ మస్క్ ఫోటో షేర్ ఆడుకుంటున్న నెటిజన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి సెటర్లు వేశారు. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ తాను రాఖీ పంపిస్తున్నానని 45 రోజులు పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ చేతికి కట్టుకోండని ప్రజలకు సూచించారు. ఆ తర్వాత తనను తలుచుకోండని, అప్పుడు ఏ కష్టాలు వచ్చినా వాటిని భగవంతుడు తీరుస్తాడని, ఆ భగవంతుడి సంకల్పానికి తాను అండగా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా సెటరికల్ ట్వీట్ చేశారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అనేది వ్యాపార ప్రకటన మాత్రమేనని, కానీ కొత్తగా బాబా అవతరించిన చంద్రబాబు కూడా ప్రజలు తమ బాధలు తనకు చెప్పుకుంటే దేవుడికి విన్నవించుకున్నట్టే అని సంకల్పాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజల మీద కోపంతో రాఖీలకు తాంత్రిక పూజలు చేసి పంపిస్తారా ఏమిటి బాబుగారు అని ట్వీట్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని సెటర్ వేశారు. అంతేకాకుండా 15 ఆగస్టు ఎల్బీనగర్ పోలీసులు గిరిజన మహిళపై చేసిన దాడి ఘటనపై ఈటెల స్పందించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే కేవలం 2 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి ఘటనలో బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఈటెల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గవర్నర్ సైతం స్పందించి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ డీజీపీని గవర్నర్ ఆదేశించారు. వేల మంది ఒక మహిళ, లక్ష్మి అనే మహిళ, తన అన్నగారింటికి పోయి తన కూతురు పెళ్లి కోసం డబ్బుల కోసం ఆ ఇంటికి పోయి వస్తుంటే ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్ను తిప్పుకుంటా దుర్భాషలు ఆడుకుంటా ఆయన క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆయన కొంచెం తిరుగుబాటు చేసే కల్లా నా బిడ్డ పెళ్లి కోసం ఈ కార్డుది ఆ పెళ్లి ఏర్పాట్ల పోయేస్తా ఉన్నా, సొంతంగా మా అన్నగారింటికి పోయేస్తున్నా అని చెప్పి ఎంత వేడుకున్నప్పటికి కూడా వినకుండా ఆమెను కొట్టిన దెబ్బలు, ఆమెను హింసించిన తీరు, మరి ఆమె మీద లైంగిక వేధింపులు కూడా, లైంగికంగా కూడా మరి ఏం చేసిందో రేపు తేలాల్సినది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, మీ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో 9:30 ప్రాంతంలో ఈ మహిళ మీద జరిగిన దౌర్జన్యానికి నువ్వు సమాధానం చెప్పడం బాధ్యత లేదని చెప్పి అడుగుతున్నా. కేవలం ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసి దులుపుకుందామంటే ఇది పోయేది కాదు. నేను యావత్ తెలంగాణ దళిత మహిళలకి, ఇవాళ గిరిజన మహిళలకి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, ఆమె మీద జరిగినటువంటి దాడి కాని, చెప్పరాని చోట్లలో కొట్టిన దెబ్బలు కాని, ఆ ఉల్లంత కమిలిపోయిన తీరు కాని ఇవాళ సభ్య సమాజం అసహించుకుంటా ఉంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ బాధ్యత లేకుండా స్పందించకుండా కేవలం ఇద్దరు చిన్న కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుందామంటే మనం ఊరుకుందామా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. సినిమా చూపించిన, ట్రయల్ చూపించిన, నాయకులు చూపించారు, ప్రజలు చూపిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఈ సినిమా చూడాల్సిందేమో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చూపించేది ప్రజలు గుర్తుపెట్టుకోండి.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండ పట్టణానికి విచ్చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన కన్సెల్ల కన్వెన్షన్ సెంటర్ కు ప్రారంభోత్సవం చేశారు. రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అల్లు అర్జున్ నల్గొండ వచ్చిన సందర్భంగా అభిమానులు పోటెత్తారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. బన్నీ తన అభిమానులను నిరాశపరచకుండా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బన్నీ రాక నేపథ్యంలో అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఫ్లెక్సీలతో నల్గొండ కళకళలాడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లదాక్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రతి సంస్థలో తన మనుషులను ఆర్ఎస్ఎస్ చొప్పిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ని చెప్పారు. ఇక బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ ఎన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులెవరూ వారి శాఖలను నడపడం లేదని, ఆయా శాఖల్లో ఆర్ఎస్ఎస్ నియమించిన వాళ్లు వాటిని నడుపుతున్నారని చెప్పారు. వారు సూచించిన విధంగానే శాఖలు నడుస్తున్నాయని అన్నారు. శాఖల్లో ఏం జరగాలనేది వారే సూచిస్తారని, ఈ విషయాన్ని మంత్రులను అడిగినా చెబుతారని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలోని నిరుపేదలు కూడా బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం తీసుకొచ్చింది. 2014లో తీసుకొచ్చిన ఈ పథకం కింద అన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే సదుపాయం కల్పించింది. ఈ ఖాతా తెరిచిన వారికి రూపే కార్డులను అందించి వాటిపై 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. అంతేకాదు ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పించింది. ప్రస్తుతం ఈ ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 50 కోట్లకు చేరిన జన్ధన్ ఖాతాలో 56% మహిళలేనని, ఇందులో 67% గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలేనని కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఖాతాల్లో మొత్తం 2.03 లక్షల కోట్ల డిపాజిట్ ఉందని వెల్లడించింది. సగటున ఒక్కో ఖాతాలో 4,076 రూపాయలు ఉన్నట్లుగా తెలిపింది. ఎలన్ మస్క్ తన భిన్నమైన ఆలోచనలతో వేల కోట్లు సంపాదిస్తాడు. విభిన్నమైన నిర్ణయాలతో కోట్లు పోగొట్టుకుంటాడు. ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా మళ్లీ కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. అయితే నిత్యం తన ట్విట్టర్ అకౌంట్ లో ఏదో ఒక పోస్ట్ చేసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. తాజాగా మస్క్ లో చిలిపితనం బయటపడింది. తనలోని చిలిపితనాన్ని మస్క్ ఓ ఫోటో రూపంలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అయింది. ఎలన్ మస్క్ పోస్ట్ చేసిన ఫోటోలో ఓ వ్యక్తి కంప్యూటర్ పై తన వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇంతలో తన భార్య వచ్చి, నీ వర్క్ అయిపోయిందిగా, ఇక నీతో ఆడుకుంటా పదా వెళ్తామంటూ తనను కౌగులించుకుని చెబుతూ ఉంటుంది. అందుకు సమాధానంగా ఆ వ్యక్తి, ఆగు, నేను ట్విట్టర్లో ఒక మీమ్ను పోస్ట్ చేయాలని చెప్తాడు. ఈ ఫోటోను వీక్షించిన నెటిజన్లు మస్క్ మామూలుడు కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏ మస్క్ నువ్వు మహాచిలిపి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే యు నాటీ అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజే న్యూస్.